ఎంత ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నాం, దాంతో స్పేస్ రీసెర్చ్ ఎంత చేస్తున్నాం. నో వేర్ మైనింగ్ ఈజ్ నాట్ ద బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ మనీ. ఈవెన్ ఇఫ్ యూ గో టు ఐరన్ ఓర్ ఎనీ ఓర్ పెట్రోలియం అయినా, ఇఫ్ యూ గో క్రూడ్ ఆయిల్ కంటే, క్రూడ్ ఆయిల్ ఐరన్ ఓర్ వీటికంటే ఆ ఐరన్ ఓర్తో స్టీల్ ఎవడ చేస్తాడో వాడు ఎక్కువ ప్రాఫిటబుల్ ఉంటుంది, వాళ్ళకి డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది. క్రూడ్ ఆయిల్ కంటే దాన్ని పెట్రోలియం, పెట్రోలియం ప్రోడక్ట్స్ చేసిన వాళ్ళు, దట్ బై ప్రోడక్ట్స్ చేసిన వాళ్ళు, దట్ ఈస్ వేర్ దెర్ ఇస్ హ్యూజ్ ఎంప్లాయ్మెంట్, దట్ ఈస్ వేర్ దెర్ ఇస్ హ్యూజ్ మనీ, దట్ ఈస్ వేర్ అ కంట్రీ విల్ గ్రో. సో మైనింగ్ ఈజ్ నెవర్ వీ యాజ్ అ కంట్రీ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ వాట్ వీ డూ విత్ రా మెటీరియల్స్ అండ్ క్రియేట్ ఫైనల్ ప్రోడక్ట్స్. దట్ ఎక్స్పోర్ట్ చేస్తే మనం యాజ్ అ కంట్రీ స్ట్రాంగ్ అవుతాం. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ దేర్ ఆర్ సో మెనీ కంట్రీస్ ఎక్స్పోర్టింగ్ ఇట్. కజాకిస్తాన్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్. డూ వీ కన్సిడర్ ఇట్ ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ? నో. ఆల్ ద బిగ్ పవర్ఫుల్ కంట్రీస్ ఆర్ డూయింగ్ వెరీ స్మాల్ క్వాంటిటీస్. కజాకిస్తాన్ ఇస్ డూయింగ్ అరౌండ్ 30%. నమీబియా, కాంగో ఇలాంటి ఆఫ్రికాలో కంట్రీస్ని రా మెటీరియల్స్కి వాడుతున్నారు డిఫరెంట్ కార్పొరేట్స్, డిఫరెంట్ కాంగ్లమరేట్స్, డిఫరెంట్ గవర్నమెంట్స్ అక్కడ నుంచి తీసుకొచ్చుకుంటున్నారు యురేనియం. అండ్ వెన్ వీఆర్ గెటింగ్ యురేనియం ఫ్రమ్ ఆస్ట్రేలియా ఆర్ రష్యా ఆర్ కజాకిస్తాన్, మంగోలియాతో దేవర్ టాకింగ్, అంటే ఇట్ మేక్స్ అస్ డిపెండెంట్ ఆన్ అనదర్ కంట్రీ. బట్ ఐఎమ్ సేయింగ్ ఇఫ్ యూ కెన్ ఇంపోర్ట్ ఇట్, లెట్స్ ఇంపోర్ట్ ఇట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇది నల్లమల్లలో కాకుండా వీఆర్ నాట్ అగేన్స్ట్. ఇప్పుడు హూఎవర్ ఇస్ సేయింగ్ సేవ్ నల్లమల్ల, యురేనియం మైనింగ్కి అగేన్స్ట్గా ఎవరు మాట్లాడట్లేదు. నల్లమల్లలో యురేనియం మైనింగ్ వద్దని. ఇంకెక్కడన్నా ఇమాజిన్ ఇదే యురేనియం డిపాజిట్ వాటర్ టేబుల్కి ఎఫెక్ట్ కాకుండా, మన మెయిన్ డ్రింకింగ్ వాటర్ సోర్స్కి ఎఫెక్ట్ కాకుండా, మన మెయిన్ ఫారెస్ట్కి ఎఫెక్ట్ కాకుండా, అక్కడ చాలామంది ప్రజలకి, ఇఫ్ ఇట్ వాజ్ వన్ స్మాల్ కమ్యూనిటీ రీలొకేషన్ ఏదో ఒకటి చేయాలి మనం. కానీ వీ మెయిన్లీ వాటర్ టేబుల్ ఇవి ఎఫెక్ట్ కాకుండా ఉంటే నో వన్ వుడ్. ఎందుకు? అఫ్కోర్స్ వీ విల్, ఎవ్రీ వన్ విల్ బీ ప్రో ఇట్ బికాస్ ఇట్స్ గుడ్ ఫర్ ద కంట్రీ. బట్ నౌ వీ కాంట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ వన్ మినరల్ వీ కాంట్ టేక్ సచ్ అ బిగ్ రిస్క్. అండ్ ఈ రిస్క్ అంతా హ్యూమన్ ఎర్రర్. సో జియోగ్రఫికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నల్లమల్ల అని ముట్టొద్దని వన్ రీజన్, బికాస్ ఇట్ జస్ట్ డజంట్ మేక్ సెన్స్. రిస్క్ ఇస్ టు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ టైం మీరు కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు ఫింగర్ కట్ అయిందా? నాకు 2 సార్లు అయింది వైల్ కట్టింగ్ అ ఫ్రూట్ ఆర్ సంథింగ్. మా మమ్మీకి నేను 10-15 సార్లు చూసిన. ఇట్స్ నాట్ దట్ ద నైఫ్ ఇస్ బ్యాడ్, బట్ ఒక ఎర్రర్ వల్ల డ్యామేజ్ అవ్వచ్చు. అట్లాంటి డ్యామేజ్ ఈ యురేనియం మైన్ ఇన్ నల్లమల్ల వల్ల అయితే దాన్ని రికవర్ కాలేం మనం. సో జస్ట్ ఆన్ అ ప్యూర్ కామన్ సెన్స్ లెవెల్ వీఆర్ సేయింగ్ దట్ వీ విల్ నాట్ వి సేవ్ నల్లమల్ల, వీ డు నాట్ వాంట్ యురేనియం, అక్కడ యురేనియం మైనింగ్ చేయవద్దు. అండ్ ఇంట్లో కూర్చొని అందరు ఏదో అంటారు. ఇప్పుడు ఒక ఫ్లైఓవర్ కట్టడానికి, రోడ్ వైడింగ్ కట్టడానికి, అరే కొంచెం మీ ఇంటిలో ఇంత జాగా ఇయ్యంటారా వైడ్ చేయాలంటే అందరూ కేసులు పెట్టి, ఇప్పటిదాకా చాలా గచ్చిబౌలి దగ్గర అక్కడక్కడ ఫ్లైఓవర్లు 4-5 ఇయర్స్ నుంచి పెండింగ్ పడిపోయినాయి. ఎందుకంటే 2 పీపుల్ ఒప్పుకుంటలేరు. నా మొన్న జిహెచ్ఎంసీ కమిషనర్ కలిస్తే చెప్పిండు, ఇట్స్ వెరీ హార్డ్ బికాస్ పీపుల్ కేసులు వేస్తారు, మనం నెగోషియేట్ చేయాలి. మన ఇంటి మీదకి వస్తే ఎవడు ఒప్పుకోడు. ఫారెస్ట్ అక్కడ ఎవరో ఉన్నారు, మనకేంది తవ్వని అని పుణ్యానికి ఫ్రీగా, అరే వై ఇట్లెట్లా అంటారు అనే బ్యాచ్ ఒకటి. ఐఎమ్ సేయింగ్ మీ ఇంటి కింద ఉండి ఇట్లుంటే మీరు ఒప్పుకుంటారా సరే తవ్వండి అని. సో ఓవరాల్ ఇన్ ద లార్జర్ కాంటెక్స్ట్ ఐఎమ్ సేయింగ్ యురేనియం మైనింగ్కి వీ వర్ అగేన్స్ట్ ఇట్ ఆన్ అ కామన్ సెన్స్ లెవెల్ దట్ మనకి 20,000 మనకు ఫారెస్ట్ కవర్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. ఎస్ ద గవర్నమెంట్ టుక్ అప్, మన గవర్నమెంట్ హరితహారం అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిండ్రు, కానీ ఇది ఫారెస్ట్ కవర్లోకి, మనం ప్లాంట్స్ నాటుతున్నాం, ఇవి ఫారెస్ట్లోకి కవర్ అయ్యి ట్రీ కవర్లోకి కన్వర్ట్ కావడానికి ఎన్నేళ్ళు పడుతుంది, విచ్ ఇస్ అ గుడ్. ఇప్పుడు స్వచ్ఛ భారత్తోనే భారత్ క్లీన్ అయిపోలే, కానీ మనందరికీ అవేర్నెస్ వచ్చింది, అరే మనం క్లీన్ ఉంచాలరా, దాంతోనే అవేర్నెస్. హరితహారం నుంచి కూడా సడన్గా మనం ఫారెస్ట్లు పెరిగిపోలే, కానీ గవర్నమెంట్ అది చేయడం వల్ల చాలా అవేర్నెస్ వచ్చింది. అండ్ ఈ డైరెక్షన్లో వెళ్తుంటే డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. తర్వాత ఫైనలీ ఇప్పుడు ఐ నీడ్ టు థ్యాంక్, నేను మాట్లాడుతున్నా, మీరు నా దగ్గరకు వచ్చి నేను మాట్లాడుతున్నా, ఐఎమ్ నాట్ ద ఫేస్ ఆఫ్ సేవ్ నల్లమల్ల, నేను లీడరు రెబెల్ ఇట్లా కాదు.
ఇట్ స్టార్టెడ్ నాకు 10 రోజుల కింద తెలిసింది, కానీ ఇది ఎప్పటి నుంచో జరుగుతుందంట ఆన్ అ గ్రౌండ్ లెవెల్. ఎన్జిఓస్ అయినా, లోకల్ చెంచులైనా, నాకు ఒక ఆర్టీసీ బస్ డ్రైవర్ కలిసిండు మొన్న, ఆయన ఆఫ్ ఉన్న రోజు ఊరూరికెళ్ళి పాటలు పాడి అవేర్నెస్ క్రియేట్ చేస్తుండు. సో ఫ్రమ్ ద పీపుల్ దిస్ మూవ్మెంట్ స్టార్టెడ్. పొలిటికల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారైనా, రేవంత్ రెడ్డి గారైనా, సినిమా ఇండస్ట్రీ వాళ్ళైనా, అండ్ మేమంతా మాట్లాడుతున్నప్పుడు ఇమ్మీడియట్గా వై ఐ వాజ్ వెరీ హ్యాపీ ఇస్, ఒక గవర్నమెంట్, చాలా స్టేట్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, గవర్నమెంట్లో ఎక్స్క్యూజ్లు చెప్తారు కానీ ఆన్సర్ లేరు ఇమ్మీడియట్లీ. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.